చేసుకోవచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా అంటే కలిసి మనము మిషన్ కొన్న తర్వాత ఈ మిషన్లో వచ్చే హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే మనం ఇలాంటి ఫిలమెంట్ ఇలాంటి ఫిలమెంట్ హీటర్ అంటే ఈ హీటర్ని మనకి ఇలాంటి డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీటర్ ఇలా పెట్టినప్పుడు మనం ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎమర్జెన్సీగా మీకు ఇలాంటి ఫిలమెంట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్తో పాటు మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మిషన్లో వచ్చే మోటార్ కింద మనకు ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్లో మనకు హైడ్రాలిక్ ఆయిల్ పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ హైడ్రాలిక్ ఆయిల్ అనేది చాలా లైఫ్ ఉంటుంది. సో మీరు ఒకసారి ఆయిల్ పోసుకుంటే మళ్ళీ మార్చాల్సి అవసరం. దీంట్లో 20 లీటర్ల హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటర్ ఫిలమెంట్ కూడా మీకు మిషన్తో పాటు ఎమర్జెన్సీగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా వినండి. సో మనము ఈ ఫస్ట్ మోటార్ అనేది స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలాంటి సీట్ అనేది ఇలా మధ్యలో పెట్టి గేర్ లివర్, ఈ గేర్ని మనము ఇలా వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగితే ఇలా ప్లేట్ తయారైంది. ప్లేట్ కూడా మనం కలర్ కలర్ సిల్వర్ ప్లేట్ కూడా ఈ మిషన్ వచ్చి మనం తయారు చేసుకుంటాం. సో ఇలా షీట్ పెట్టేసి మనం కరెక్ట్గా షీట్ పెట్టేసి ఈ గేర్ వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత మనము ఈ గేర్ ఇదే గేర్ని మనం తయారు చేసిన ప్లేట్ ఈ విధంగా ఈ గేర్ వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగిన తర్వాత మనము ఈ గేర్ ప్లేట్ ఈ విధంగా తయారు ఇక్కడే కాదు బ్యాక్ సైడ్ ప్లాట్ కానీ నీట్గా ఉంది ప్లేట్. ఇలా ప్లేట్ మనం నిమిషానికి 5, 10, 15 ప్లేట్ చేయాలి. ఈ ప్లేట్ ఈ విధంగా నిమిషానికి 5, 10, 15 తయారు చేసుకుంటాం. మనం ఇదే మిషన్లో ట్రే మార్చుకొని మనకు కావాల్సిన సైజ్ ట్రే మార్చుకొని పల్సరి పట్లా పెట్టుకుంటే ఏముండేటువంటి ప్లేట్ మనము ఇది మినిమం 3, 4, 5 1, 2, 3, 4 ఇలాంటి ట్రై మార్చుకొని తప్పనిసరిగా ట్రై మార్చుకొని ఇదే సింగిల్ లైన్ మిషన్లో మనము ప్లేట్ తయారు చేసుకుంటాం. సో మనం ఇలా పెట్టేసి మనకు కావాల్సిన అని పెట్టేసి మనం గేర్ని ఇలా వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్ లాగితే మనకు ప్లేట్లో ఇలాంటి డెప్త్ ఇలాంటి షేప్ ఇలాంటి ఆధారం ఉంటుంది. కంపల్సరిగా షీట్ పెట్టిన తర్వాత మనం గేర్ లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగి మనం ప్లేట్ ఇలా డెప్త్ ఆధారం వస్తుంది కంపల్సరిగా. ఈ విధంగా మనం ఇదే గేర్ మనం ఈ విధంగా ప్లేట్ తయారు చేస్తాం. మనం 4 సీట్లు పెట్టాం కదా, 1, 2, 3 ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకుంటాం. ఇదే మిషన్లో మనము ట్రై మార్చుకొని స్క్వైర్ టేప్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే సింగిల్ టైం మిషన్లో ఎక్స్ట్రా టైం కొనుక్కొని స్క్వైర్ టేప్ ప్లేట్ కూడా తయారు చేసుకుంటే ఈ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఈ ప్లేట్ అనేది మనకు చాలా ఈజీగా ఉంది, చాలా మార్కెట్లో చాలా ట్రెండింగ్ గల పేపర్ ప్లేట్. ఈ ప్లేట్ కూడా మీరు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటాయి. సో ఈ ప్లేట్కి
వచ్చే లాభాలు దీని మీద రైతులకు తగ్గుతుంది, బయట ప్రయత్నం ఎక్కువ ఉంటుందని గమనించండి. సో ఈ విధంగా ఇలాంటి పేపర్ కనిపించేస్తున్న మనం ఇలాంటి ప్లేట్ తయారు చేసుకుంటూ మనం ధైర్యం మార్చుకొని ఇలాంటి ప్లేట్ కూడా